ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ చేసిన ఒకే ఒక్క భారతీయుడిగా తెలుగువారైన నేరెళ్ల మాధవ్కే ఆ ఘనత దక్కుతుందని సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి అన్నారు. నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారి ప్రసంగాలను నేరెళ్ల మాధవ్ అచ్చుగుద్దినట్టు అనుకరించేవారని అన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ మరణం దేశానికి తీరని లోటన్న రామచంద్రమూర్తి ఆయనను శాశ్వతంగా గుర్తుపెట్టుకునేందుకు ప్రభుత్వం విశ్వవిద్యాలయం స్థాపించాలన్నారు. నేరెళ్ల వేణుమాధవ్కు పద్మశ్రీ అవార్డు సరిపోదని, పద్మ విభూషణ్కు అన్ని విధాల అర్హులని రామచంద్రమూర్తి అన్నారు. నాకు 40 ఏళ్ళ నుంచి ఆయన తెలుసు. ఆయన నేను జర్నలిజం వచ్చినప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయన చాలాసార్లు కలుసుకున్నా, ఆయన ఇంటర్వ్యూ చేశాను, నేను టీవీ కోసం ఇంటర్వ్యూ చేశాను, న్యూస్ పేపర్లో ఆయన గురించి రాశాను, ఆయన కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో హాజరై ఆనందించాను. ఆయన ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ఈవెంట్ చేసిన తెలుగువాడు, ఒకే ఒక భారతీయుడు అనుకుంటాను నాకు తెలిసి. ఇంకెవరు ఐక్యరాజ్య సమితిలో అవకాశం రాలేదు ఎవరికి. భారతదేశంలోనే ఇటువంటి మిమిక్రీ చేసే శక్తి పాఠం ఉన్నవాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు, పద్మశ్రీగా దానికి పద్మవిభూషణ్ ఇవ్వాలి. అంటే ఆ ఆర్ట్లో, ఆ ప్రక్రియలో ఆయన మించిన వాళ్ళు దేశంలో లేడు. ఆయన పేరున ఒక అసలు ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టచ్చు, ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజీని పెట్టచ్చు ఆయన పేరు మీద. అయితే ఆయన పేరు ఆయన ఆయన్ని ఆయన కోసం ఏమైనా ఆయన ఆయన్ని స్మరించుకోవడం కోసం ఏమైనా చేయొచ్చు.